తండ్రి యొద్దకు వెళ్లవలసిన గడియ వచ్చిన యేసు పండుగకు ముందే ఎరిగిన వాడై లోకములోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించెను వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవలెనని సీమోను కుమారుడగు ఇష్కరియోతి యోధా హృదయంలో అపవాది ఎంతకు ముందు ఆలోచన పుట్టించియుండెను గనుక తండ్రి తన చేతికి సమస్తమును అప్పగించిననియు తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చిననియూ దేవుని యొద్దకు వెళ్లవలసి ఉన్నదని ఏసు ఎరిగి భోజన పంక్తిలో నుండి లేచి తన పైవస్త్రము అవతల పెట్టివేసి ఒక తువ్వాలు తీసుకుని నడుమునకు కట్టుకునేను అంతట పళ్లెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కొట్టుకునియున్న తువ్వాలతో తుడుచుటకును మొదలు పెట్టెను ఇట్లు చేయిచూ ఆయన సీమోను పేతురునొద్దకు వచ్చినప్పుడు అతడు ప్రభువా నీవు నా పాదములు కడుగుదువా అని ఆయనతో అనెను అందుకు యేసు నేను చేయిచున్నది ఇప్పుడు నీకు తెలియదు గాని ఇక మీదట తెలుసుకుందువని అతనితో చెప్పగా పేతురు నీవెన్నడను నా పాదములు కడుగరాదని ఆయనతో అనెను అందుకు యేసు నేను నిన్ను కడుగని ఎడలా నాతో నీకు పాలు లేదనెను సీమోను పేతురు ప్రభువా నా పాదములు మాత్రమేగాక నా చేతులు నా తల కూడా కడుగుమని ఆయనతో చెప్పెను ఏసు అతని చూచి స్నానము చేసినవాడు పాదములు తప్ప మరేమీ కొననక్కరలేదు అతడు కేవలము పవిత్రుడయ్యను మీరును పవిత్రులు కాని మీలో అందరూ పవిత్రులు కారెనెను తన్ను అప్పగించువాని ఎరిగెను గనుక మీలో అందరూ పవిత్రులు కారని ఆయన చెప్పెను వారి పాదములు కడిగి తన పైవస్త్రము వేసుకుని తరువాత ఆయన మరలా కూర్చుండి నేను మీకు చేసిన పని మీకు తెలిసినదా బోధకుడనియు ప్రభువనియు మీరు నన్ను పిలుచుచున్నారు నేను బోధకుడను ప్రభువును గనుక మీరిట్లు పిలుచుట న్యాయమే కాబట్టి ప్రభువును బోధకుడనైనా నేను మీ పాదములు కడిగిన మీరును ఒకరి పాదములను ఒకరు కడుగవలసినదే నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలనని మీకు మాదిరిగా ఇలాగు చేసి దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడు పంపబడినవాడు తను పంపినవాని కంటే గొప్పవాడు కాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఈ సంగతులు మీరు ఎరుగుదురు గనుక వీటిని చేసిన యెడల మీరు మిమ్మల్ని అందరిని గూర్చి నేను చెప్పలేదు నేను ఏర్పరచుకుని వారిని ఎరుగుదును గాని నాతో కూడా భోజనము చేయువాడు నాకు విరోధముగా తన మడమ ఎత్తెను అను లేఖనము నెరవేరుటకై ఇలాగు జరుగును జరిగినప్పుడు నేనే ఆయననని మీరు నమ్మునట్లు అది జరుగక మునుపు మీతో చెప్పుచున్నాను నేనెవని పంపుదనో వాని చేర్చుకునివాడు నన్ను చేర్చుకునివాడగును నన్ను చేర్చుకునివాడు నన్ను పంపిన వానిని చేర్చుకునివాడగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను యేసు ఈ మాటలు పలికిన తరువాత ఆత్మలో కలవరపడి మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని రూడిగా చెప్పెను ఆయన ఎవరిని గూర్చి ఇలాగు చెప్పెనో అని శిష్యులు సందేహపడుచు ఒకరి తట్టు ఒకరు చూచుకొనిచుండగా ఆయన శిష్యులలో యేసు ప్రేమించిన యొక్కడు ఆనుకొనుచుండెను గనుక ఎవరిని గూర్చి ఆయన చెప్పెనో అది తమకు చెప్పమని సీమోను పేతురు అతనికి సైగ చేశాను అతడు యేసు రొమ్మున ఆనుకొనుచు వాడెవడని ఆయనను అడిగెను అందుకు యేసు నేనొక ముక్క ముంచి ఎవనికిచ్చదనో వాడే అని చెప్పి ఒక ముక్క ముంచి సీమోను కుమారుడగు ఇష్కరియోతు యోధాకిచ్చెను వాడు ఆ మొక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించెను యేసు నీవు చేయుచున్నది త్వరగా చేయమని వానితో చెప్పగా ఆయన నిమిత్తమో అతనితో అలాగు చెప్పినో అది భోజనమునకు కూర్చుండిన వారిలో తెలియలేదు డబ్బు సంచి యోధా యొద్ద ఉండెను గనుక పండుగకు తమకు కావలసిన వాటిని కొనుమని అయినను ఏమైనా ఎమ్మని అయినను ఏసు వానితో చెప్పినట్టు కొందరు అనుకొనిరి వాడు ఆ మొక్క పుచ్చుకొని వెంటనే బయటకి వెళ్ళెను అప్పుడు రాత్రివేళ వాడు వెళ్లిన తరువాత యేసు ఇట్లనెను ఇప్పుడు మనుష కుమారుడు ఉన్నాడు దేవుడును ఆయన ఎందు ఉన్నాడు దేవుడు ఆయన ఎందు మహిమపరచబడి దేవుడు తన యందు ఆయనను మహిమపరచును వెంటనే ఆయనను మహిమపరచును పిల్లలారా ఇంకా కొంతకాలం మీతో కూడా ఉందును మీరు నన్ను నేను నేనెక్కడికి వెళ్ళుదును అక్కడికి మీరు రాలేరని నేను యూదులతో చెప్పిన ప్రకారము ఇప్పుడు మీతోనూ చెప్పుచున్నాను మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను మీరు ఒకని యెడల ఒకడు ప్రేమగలవారైన దీని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందురనేను సీమోను పేతురు ప్రభువా నీవెక్కడికి వెళ్ళుచున్నావని ఆయనను అడుగగా ఏసు నేను వెళ్ళుచున్న చోటికి నీవిప్పుడు నా వెంట రాలేవు గాని తరువాత వచ్చేదవని అతనితో చెప్పాను అందుకు పేతురు ప్రభువా నేనెందుకు ఇప్పుడు నీ వెంట రాలేను నీ కొరకు నా ప్రాణము పెట్టుదునని ఆయనతో చెప్పగా ఏసు నా కొరకు నీ ప్రాణము పెట్టుదువా ఆయనను ఎరుగనని నీవు ముమ్మారు చెప్పకముందు కోడి కూయదని నీతో నిశ్చయముగా నేను